విపక్ష వైఎస్ఆర్సిపి పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఆ పార్టీలో నిన్న మొన్నటి వరకు క్రియాశీలకంగా వ్యవహరించిన నేతల్ని కూడా అధిష్టానం అనూహ్యంగా పక్కన పెడుతున్నట్టు కనిపిస్తుంది. పార్టీ వాణి బలంగా వినిపించే కృషి చేసిన రవిచంద్రారెడ్డి లాంటి నాయకుడి మీద ఇప్పుడు వేటు వేసిన తీరు చర్చనీయాంశం అవుతోంది. అయితే రవిచంద్రారెడ్డిని 2022 మీడియా కోఆర్డినేటర్గా ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏకంగా మీడియా చర్చలకు ఆయన వెళ్లకూడదంటూ ఆదేశాలు ఇవ్వడమే ఇప్పుడు అందరినీ విస్మయానికి గురి చేస్తున్న అంశం. తాజాగా వైఎస్ఆర్సిపి తరఫున వివిధ మీడియా ఛానళ్లలో మాట్లాడేందుకు అధికార ప్రతినిధులుగా కొంతమంది పేర్లను ఆ పార్టీ వెల్లడించింది. అందులో రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటుగా మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరికీ అవకాశం ఉందంటూ చెబుతోంది. వీరితో పాటుగా పుత్త శివశంకర్ రెడ్డి, యనమల నాగార్జున యాదవ్, సుందరరామ శర్మ, కారుమూరు వెంకటరెడ్డి, కొండ రాజీవ్, నారుమిల్లి పద్మజ, కాకుమాను రాజశేఖర్, నారాయణమూర్తి, అవుతు శ్రీధర్ రెడ్డి, కొమ్మూరి కనకారావు, వంగవీటి నరేంద్ర, పోతిరి మహేష్ ఈ 12 పేర్లను కూడా ఆ పార్టీ వెల్లడించింది. కేవలం ఈ పేర్లను మాత్రమే ప్రకటిస్తూ రవిచంద్రారెడ్డిని మాత్రం పక్కన పెట్టేసినట్టుగా కనిపిస్తుంది. కనుమూరి రవిచంద్రారెడ్డి ఇటీవల పార్టీలో ముఖ్య నాయకుల మీద తీవ్రమైన ఆరోపణలే చేశారు. ముఖ్యంగా 2 MPలు వైఎస్ఆర్సిపిని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన సందర్భంలో రవిచంద్రారెడ్డి చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. వైఎస్ఆర్సిపికి చెందిన ఎంపీలను విజయసాయిరెడ్డి నేరుగా ఇతర పార్టీల్లోకి పంపిస్తున్నారంటూ రవిచంద్రారెడ్డి విమర్శించారు. అంతేకాకుండా సకల శాఖ మంత్రిగా అధికారం ఉండగా వ్యవహరించిన నాయకుడు తీరు కూడా బాలేదంటూ పరోక్షంగా సజ్జల రామకృష్ణారెడ్డి మీద ఎక్కుపెట్టారు. ఈ నేపథ్యంలో సాక్షి ఛానల్ వేదికగానే రవిచంద్రారెడ్డి చేసిన విమర్శలను ఆ పార్టీ అధిష్టానం సీరియస్గా తీసుకుంది. ఆయన్ని ఇక నుంచి టీవీ చర్చలకు వెళ్లాల్సిన అవసరం లేదన్నట్టుగా చెబుతోంది. దీంతో ఈ వ్యవహారం ఆసక్తికరమైన చర్చకు ఆస్కారం ఇస్తుంది. వాస్తవానికి రవిచంద్రారెడ్డి సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. ప్రస్తుతం తిరుపతి జిల్లాలో ఉన్న గూడూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన రవిచంద్రారెడ్డి 2018 సమయంలో కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీల మధ్య కుదిరిన సఖ్యతకు నిరసనగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత వైఎస్ఆర్సిపిలో చేరారు. అప్పటి నుండి ఆ పార్టీ వాయిస్ని బలంగా వినిపించేందుకు గట్టిగా కృషి చేస్తున్నారు. అన్ని టీవీ ఛానల్లోనూ ఆయన వైఎస్ఆర్సిపి తరపున విరివిగా ప్రచారం నిర్వహించారు. తమ పార్టీ వైఖరిని, విధానాలను అధిష్టానం తీసుకుంటున్నటువంటి ప్రతి చర్యను సమర్థిస్తూ ఆయన మాట్లాడారు. కానీ అనూహ్యంగా 10 క్రితం సాక్షి ఛానల్ వేదికగా జరిగిన చర్చల్లో ఆయన చేసిన కామెంట్స్ మాత్రం తీవ్ర దుమారమే రేపాయి. అయితే ఆ చర్చల పట్ల, ఆయన చేసిన కామెంట్ పట్ల ఇప్పటికే రవిచంద్రారెడ్డి పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేశారు. తాను పార్టీ వేదికల మీద మాట్లాడాల్సిన మాటలను బహిరంగంగా మాట్లాడానంటూ అంగీకరించారు. ఈ విషయం మీద పార్టీ అధిష్టానానికి వివరణ కూడా ఇవ్వబోతున్నట్టు వెల్లడించారు. అయినప్పటికీ రవిచంద్రారెడ్డి బహిరంగంగా పశ్చాత్తాపం వ్యక్తం చేసిన ఆయన్ని పార్టీ అధిష్టానం క్షమించలేదు. దాంతో పార్టీ ముఖ్య నాయకుల మీద ఎవరైనా విమర్శ చేస్తే సహించేది లేదన్న సంకేతం వైసీపీ నాయకత్వం పంపినట్టుగా కనిపిస్తోంది. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన క్వార్టరీలో ఉన్న నాయకుల మీద ఎటువంటి కామెంట్ చేసినా ఎవరిని విస్మరించబోవని, ఏ స్థాయి వారైనా చర్యలు ఉంటాయన్న సంకేతాన్ని పార్టీలో పంపినట్టుగా కనిపిస్తోంది. ఇప్పటికే సాయిరెడ్డి, సజ్జల వంటి నాయకుల ధోరణి మీద అనేక మందిలో అసంతృప్తులు ఉన్నాయి. వాటిని బయటకు రాకుండా అణచివేసే దిశలో రవిచంద్రారెడ్డి మీద తీసుకున్న చర్యలు ఉన్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది.